ఎందుకు ఇట్లాంటి తప్పులు చేసిను, ఇట్లా చిన్న చిన్న తప్పులు చేయడం వలన రతిక అందరు మనసులో పడిపోయింది, అట్లా వాడకు మంచిగా గేమ్ ఆడు. ఒక అంటే ఒకటి చెప్పు, ఏదైనా రీజన్ ఉంటే పెద్ద రీజన్ చెప్పు. శివాజీ నువ్వు నామినేషన్ వేసినావు, శివాజీకి బయట పబ్లిక్ ఉంది రా భయ్, ఓట్లేసి ఖచ్చితంగా శివాజీని హౌస్మేట్ చేశారు మళ్ళీ నామినేషన్ నుంచి. నువ్వు కానీ నామినేషన్ వచ్చినావు అనుకో, రీజన్ లేకుండా చేస్తాడు మా వాడు కూడా. అర్థమైందా శివాజీ, నువ్వు అట్లా నామినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? నేను అడుగుతున్నా, ఒక యాజ్ అ పబ్లిక్ గా అడుగుతున్నా, ఎంతవరకు కరెక్ట్? ఏమని సమాధానం చెప్తావు? రేపు మళ్ళా నాగార్జున సార్ వచ్చి మిమ్మల్ని అడుగుతాడు ఖచ్చితంగా, అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు? అంటే శివాజీ గారు అమర్త్యని టార్గెట్ చేశారని ఆయన అంటున్నారు. అవును బ్రో, టార్గెట్ చేస్తే గేమ్ ప్లే ఆడాలి. టార్గెట్ ఏం టార్గెట్ చేసిండు బ్రో? టార్గెట్ అది అరే బ్రో, మొన్న నాటకం వేసిండు వాడు, మీసాలు తీపించుకుంటే ఏం తీపించుకుంటే. మీ శోభశ్రీ మంచిగా యాక్టింగ్ చేసింది, మంచిగా జిల్ జిల్ జిగేల్ రాని అని పాటకి మంచిగా యాక్టివ్ మస్తుంది, ఆమె నచ్చింది. ఆమె గురించి అందరు వేసిరు బ్రో, ముగ్గురు ఉండే, ఎవరెవరు మన శోభశెట్టి ఉండే, మన డాన్సర్ ఆట సందీప్ ఉండే, ఇంకోరెవరు శివాజన్ ఉండే, ముగ్గురు కలిసి శోభశ్రీని ఎంచుకున్నారు. శోభశ్రీని ఎంచుకున్నప్పుడు ఆయన క్వశ్చన్ అడిగిండు. ఏం క్వశ్చన్ అడిగాడు? నేను మీసాలు, అరే నువ్వు మీసాలు తీపించుకునేది ఏంది భయ్, ఎంటర్టైన్ చేయాలి, అది కనిపించాలి కదా, వాళ్ళకు కూడా అనిపించాలి కదా, ఎవరు డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది, ఎవరు బాగున్నారు అన్న ఫీల్ రావాలి, పబ్లిక్ కి కూడా ఫీల్ వచ్చింది ఎవరి మీద. శోభశ్రీ మంచిగా మంచి డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంది, వేరే లెవెల్ ఉందని. సో శోభశ్రీని ముగ్గురు చేసినారు, ముగ్గురు చేసినప్పుడు క్వశ్చన్లు అడిగి దాన్ని మనసులో పెట్టుకుని నామినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ బ్రో చెప్పు? అంటే ఆటా సందీప్ అమర్దీప్ అంటే శివాజీ గారు, ఆయన కాదు చెప్పారు. అర్థం కాలే, ఆటా సందీప్ అమర్దీప్ వినర్ అంటే మన శివాజీ గారేమో శుభశ్రీకి ఇవ్వాలి అని చెప్పారు బ్రో. ముగ్గురు మాట్లాడుకున్నారు బ్రో కూర్చొని, పర్టికులర్ గా ఎవరికి చేద్దామని చెప్పి మాట్లాడుకున్న తర్వాత శివాజీ, నాకైతే నా ఒపీనియన్ నాకు నచ్చింది రాబాయ్, శోభశ్రీ కొంచెం మంచి కొత్త డిజైన్ కొత్త డ్రెస్సింగ్ స్టైల్ తో వచ్చింది రాబాయ్, నాకు ఈ శోభశ్రీ అనుకుంటున్నా అన్నప్పుడు అందరూ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసామని శోభశ్రీని అనుకున్నారు. సో శోభశ్రీని చెప్పినందు వలన శివాజీని మనసులో పెట్టుకుని, శివాజీ గేమ్ ప్లే బాయ్స్ ఎంత సైలెంట్ గా ఆడుతున్నాడు బాయ్, సైలెంట్ గా గేమ్ ఆడుతూ పాటు గేమ్ ని కూడా ఏ విధంగా రన్ చేస్తున్నాడు, ఒకవేళ ఎవరన్నా డామినేట్ చేసే వాళ్ళని ఒక మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అనేది, అరే ఇట్లా కాదురా నువ్వు ఇంకా లోపల కుంగిపోకురా, అరే పైకి లేయాలి మామూలు, ఇది గేమ్ ఇస్ అ గేమ్ ఈజ్ అ గేమ్ అని ఎంటర్టైన్ చేసి వాళ్ళని కొంచెం ఏమంటారు బ్రో సపోర్ట్ చేస్తున్నాడు కంటెస్టెంట్ లకు కూడా. శివాజీ అట్లాంటి శివాజీ నామినేషన్ చేయడం సిల్లి రీజన్ చెప్పిండు బ్రో, సిల్లి రీజన్ నీకు అర్థమవుతుందా? ఆ రీజన్ అంటే నాకే పిచ్చెక్కిపోయింది బ్రో. అసలు బిగ్ బాస్ గేమ్ అంటే కంటెస్టెంట్ ఎట్లాంటి రీజన్ ఎంచుకోవాలి చెప్పు, ఒక మంచి రీజన్ ఉండాలి. అట్లాంటి రీజన్ లేకుండా చిల్లి సిల్లి రీజన్లకి అసలు ఏందో బిగ్ బాస్ లా బ్రో. పోయినసారి ఎట్లుంది బ్రో నిజంగా అంటే, ఆమె పేరేం పేరు, రతిక ఏమో తెలియదు కానీ మన గీతు రాయల్ బ్రో ఇప్పుడు యాంకరింగ్ చేసింది కదా, గీతు రాయల్ పోతుంటే రేవంత్ పాట అన్నాడు, క్షణ క్షణం నీ తలుపుతో తను చిక్కిపోయలే, ప్రాణం ఇచ్చేవో ప్రణయమా నీకు సాటి అది ప్రియతమా. ఇట్లా ఇట్లాంటి సింగర్లు ఏడ ఎంటర్టైన్ అంటే ఏడేస్తారు బ్రో. కొత్త నెక్స్ట్ కొత్త కంటెస్టెంట్లు వస్తారు, నేను కూడా అట్లా మాట్లాడదు, ఎవరు వస్తారో మంచి మంచి సింగర్లను కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తూ గీతు రాయలు ఏడుస్తున్నది. ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తుంది బ్రో, యూట్యూబ్ లో షార్ట్స్ లో ఎట్లా వస్తుంది, ఒక లెవెల్ వస్తుంది, అట్లా ఉండాలి. చూసిన తర్వాత మళ్ళీ చెప్పుకోవాలి నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత, అరే బాప్ క్యారే అనాలి, అట్లా ఉండాలి బ్రో.